Hyderabad Chandhanagarlo, GHMC Karalayam Edutta Andolanaku Digaru Sthanikulu. Rajendra Reddy Nagarlo, Parkunu Kapadalani Demand Chestu Ninadalu Chesaru. Mantri Mahendra Reddy Colony ni Kabja Chesarani Aropistunnaru Colony Vasulu. మా లేఅవుట్ లో ఉన్నటువంటి పార్క్ స్థలాలు మరియు ఎమినిటీస్ స్థలాలు తర్వాత గ్రీన్ బెల్ట్స్ ని కాపాడాలని మన కమిషనర్ గారి దగ్గరికి వచ్చామండి ఎందుకంటే ఈ మధ్యలోనే వాళ్ళు మా గతంలో చేసినటువంటి వెంచర్ చేసినటువంటి వాళ్ళు వచ్చి మళ్ళీ మా పార్క్ స్థలాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికోసమే అక్కడ కింది అధికారులకు కూడా మేము విన్నవించాము అట్లాగే పెద్దలు కమిషనర్ గారి దగ్గర కూడా వచ్చి వారి కూడా వినతి పత్రం ఇవ్వడానికి కాలనీ వాసులందరం కుటుంబ సభ్యులతో సహా చిన్న పిల్లలతో సహా వచ్చి వారికి వినతి పత్రం సమర్పించుకోవడానికి వచ్చాము కాలనీ వాసులు భయాందోళనలకు లోనై తిరిగి వాళ్లకు వినతి పత్రాలు సమర్పించినా అధికారంలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ల జోక్యంతో మంత్రుల జోక్యంతో ఒకవైపు హరితహారం అని చెప్తూ కూడా మరోవైపు పార్కు స్థలాలు కబ్జా అవుతుంటే కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కబ్జాదారులకే వీళ్లు వెన్నంటి ఉండి కబ్జాలు కావడానికి కారణమవుతున్న సందర్భంగా స్థానిక కాలనీ వాసులు ఈరోజు ఏదైతే పార్కు స్థలాలను కాపాడాల్సిన హరితహారం పేరు మీద కోట్లాది రూపాయలు ఒకవైపు ఖర్చు చేస్తూ వెంటనే కమిషనర్ కళ్ళు తెరవాలి ఈ పార్కు స్థలాల విషయంలో ఏదైతే ఉన్నదో వాటిని కాపాడి వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని జనం కోసం డిమాండ్ చేస్తున్నది ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాం నడిపిస్తున్నాం శివరాం చెప్పండి అసలు పూర్తి సమాచారం ఏంటి దీనికి సంబంధించి షూర్ చందానగర్ లోని రాజేందర్ రెడ్డి నగర్ వాసులందరూ కూడా ఇక్కడ జిహెచ్ఎంసి దగ్గర ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా మంత్రి మహేందర్ రెడ్డి అనుచరులు తమ ప్రాంతంలో ఉన్న ల్యాండ్ ని కబ్జా చేశారు అది పార్క్ కి అలాట్ చేసిన ల్యాండ్ అటువంటి ల్యాండ్ ని దాదాపు 20 కోట్ల రూపాయల ఖరీదు చేసే ఈ ల్యాండ్ ని కబ్జా చేయడం జరిగిందని చెప్పి ఎన్నిసార్లు అటు కమిషనర్ కానీ లేకపోతే గ్రీన్ బెల్ట్ అధికారులకు కానీ చెప్పిన గ్రీన్ బెల్ట్ అధికారులు కూడా వెంటనే దానికి గోడ కట్టమని కమిషనర్ కి చెప్పడం జరిగిందని కూడా వారు ఆరోపిస్తున్నారు అయితే జిహెచ్ఎంసి అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు బికాజ్ మంత్రి వారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు మంత్రి కావాలనే చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది కిషోర్ మొత్తం మీద అసలు ఈ ఎన్ని ఎకరాల్లో ఈ పార్క్ ఉంది పార్క్ కి సంబంధించి వీళ్ళకి ఎంతవరకు అథారిటీ ఉందని అనుకోవాలి చందానగర్ వాసులకు అక్కడ ఉన్న కిషోర్ దాదాపు 8000 గజాల ల్యాండ్ ఉందని చెప్పడం జరుగుతోంది ఆ 8000 గజాల ల్యాండ్ లో పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి మొత్తం కాలనీ వాసులంతా నిర్ణయించుకోవడం జరిగింది అయితే కాలనీ వాసులు దాదాపు 200 మంది దాకా ఈరోజు రావడం జరిగింది వాళ్ళంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నాము అయితే ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మంత్రి కావాలని జిహెచ్ఎంసి అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల ఇదంతా జరుగుతోంది అయితే చందానగర్ కాస్ట్లెస్ ప్లేస్ కాబట్టి ఇంతకు ముందు చందానగర్ లో వేరే ప్లేసెస్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో కబ్జాలకు గురయ్యాయి పార్కులు పెద్ద పెద్ద చివరికి ఒక చెరువు లాంటి ప్రాంతం కూడా కబ్జా చేయడం జరిగింది చందానగర్ లో ఇప్పుడు ఎక్కువగా ల్యాండ్ మాఫియా ఎక్కువ కనబడుతోంది సో వాళ్ళంతా అనుచరులు మంత్రుల అనుచరులు లేకపోతే రాజకీయ నాయకుల అనుచరులు ఎమ్మెల్సీ కూడా ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది కిషోర్ అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ అక్కడ కాలనీ వాసులు మాత్రం చెప్పడం కసిరెడ్డి చెప్పడం జరిగింది మంత్రి తన అనుచరులతో ఇక్కడ అందరినీ బెదిరిస్తున్నారు చివరికి చంపేస్తామని కూడా చెప్పినట్టు ఆయన ఆరోపించడం జరిగింది ఏదేమైనప్పటికీ కమిషనరు జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికైనా సరే స్పందించి తమ పార్క్ ను కాపాడాలని వారు కోరడం జరుగుతోంది కిషోర్ దీనిపై జిహెచ్ఎంసీ ఏమంటుంది ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ అధికారి కమిషనర్ అయితే ఈ రోజు రాలేదు కమిషనరు హెల్త్ బాగుండకపోవడం వల్ల కొన్ని కారణాల వల్ల ఆయన రాలేదు అయితే అధికారులను మాత్రం కలవటం జరిగింది కలిసి అధికారులను కలిసి వారు మెమరాండం ఇవ్వడం జరిగింది ఎప్పటికైనా స్పందించండి అని అయితే అధికారులు మాత్రం ఇప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు రాలేదు కిషోర్ థ్యాంక్ యూ శివరామ్